ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలంటూ నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం దగ్గర టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివా, చెప్పండి, సభలో ఏ విధంగా కేంద్రాన్ని నిలదీయనున్నారు ఎంపీలు, అలాగే ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర ధర్నా ఏ విధంగా కొనసాగుతోంది? పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ముఖ్యంగా సామాన్య ప్రజలపై పడుతున్నటువంటి భారమే లక్ష్యంగా, అలాగే ప్రజా సమస్యల ఎజెండాగా టీఆర్ఎస్ ఎంపీల పోరుబాట కొనసాగుతుంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి ఉభయ సభల్లో చర్చ జరగాలని టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక నిన్న ఏదైతే రాజ్యసభలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై చర్చకు డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ తో పాటుగా పలు విపక్ష పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అటు సభా కార్యక్రమాలను స్తంభింపజేసే కార్యక్రమం కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వారందరిపైన, అంటే దాదాపు 19 మంది పైన సస్పెన్షన్ విధిస్తూ, అంటే మిగిలినటువంటి వారంలో మిగిలినటువంటి రోజులు వారిని సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు అలాగే విపక్ష పార్టీల ఎంపీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాజ్యసభలో ఇంత పెద్ద మొత్తంలో, అంటే దాదాపు 19 మంది సభ్యుల సస్పెండ్ సంబంధించి తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా జీఎస్టీ పెంపు, అలాగే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా అటు టీఆర్ఎస్ ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ, మద్దతు తెలుపుతూ వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ పార్లమెంట్ ఆవరణ మొత్తం కూడా మారుమవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా గడిచిన వారం రోజుల నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించి చర్చ జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందనే అంశానికి సంబంధించి అయితే టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఓవైపు దేశంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా పెరిగిపోతున్నటువంటి ధరలు కావచ్చు, అటు ఇంధన ధరలకు సంబంధించి కావచ్చు, ద్రవ్యోల్బణం, ఇటు నిరుద్యోగం, ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఈ అంశం పైన సభలో, పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నిలదీస్తూనే ఉన్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో అటు జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఉభయ సభల వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలకు సంబంధించి చర్చలు జరపకుండా, స్పందించకుండా సభ్యుల పైన సస్పెన్షన్ విధిస్తూ తీసుకున్న పట్ల నిర్ణయం పట్ల మాత్రం ఇటు విపక్ష పార్టీలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ సభ్యుల సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా కోరుతున్నటువంటి అంశానికి సంబంధించి జీఎస్టీ పెంపు కావచ్చు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా చర్చ చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపైన
ఉభయ సభల వేదికగా దేశ పౌరులకు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దాకా తాము వెనక్కి తగ్గేది లేదని కూడా అటు విపక్ష పార్టీల ఎంపీలు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ చర్చలు జరిగితే అంటే ధరల పెరుగుదల కావచ్చు, ద్రవ్యోల్బణం, జిఎస్టీ పెంపుపైన చర్చ జరిగితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితం ఉభయ సభలు కూడా ప్రారంభమైనాయి. అయితే ఈ అంశాలకు సంబంధించి తాము వెనకడగేసేది లేదు, ఖచ్చితంగా చర్చ జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిలదీస్తామని అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. సునీల్, థ్యాంక్ యూ శివ, కీప్ అప్డేటింగ్ అస్.